హాయ్, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్ టెక్ అండ్ కెరియర్. ఈరోజు మనం సేల్స్ ఫోర్స్ నుంచి ఒక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ గురించి తెలుసుకోబోతున్నాం. దీనికి ఎవరైనా కూడా ఎలిజిబుల్, స్టూడెంట్స్. సో మీరు ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు ఏం చదువుతున్నా, ఏ ఇయర్ చదువుతున్నా కూడా, అది ఎనీ డిగ్రీలో కూడా మీరైతే ఎలిజిబుల్ దీనికి అప్లై చేసుకోవడానికి. అండ్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే, సో మీరు కనుక ప్రీ ఫైనల్లో ఫైనల్ ఇయర్లో ఉంటే ఈ ఇంటర్న్షిప్ తర్వాత డైరెక్ట్గా మీరు జాబ్లోకి వెళ్ళడానికి ఫుల్ టైం రోల్లోకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని. కాబట్టి ఇది ఒక ఎగ్జైటింగ్ ఆపర్చునిటీ, ఎందుకంటే జాబ్ సేల్స్ వర్స్లో జాబ్లోకి వెళ్ళడం కన్నా ఇంటర్న్షిప్లోకి వెళ్ళడం కొంత ఈజీ. కాబట్టి మీరు ఇప్పుడు వెళ్ళగలిగితే తర్వాత ఈజీగా దాన్ని జాబ్గా కన్వర్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇది ఎవరైతే స్టూడెంట్స్ చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఇది అప్లై చేసుకొని ఇంటర్న్షిప్ చేయడానికి అయితే ట్రై చేయండి. మరి మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు వీడియోని లైక్ చేయండి ఇప్పటివరకు చేయకుండా ఉంటే, సో దట్ సిమిలర్ ఆడియన్స్కి సజెషన్గా వెళ్తుంది, అలానే మన ఛానల్ గ్రో అవడానికి హెల్ప్ అవుతుంది. మనం ఇప్పుడు మోర్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో సేల్స్ ఫోర్స్ ఇంటర్న్స్ని హైర్ చేసుకుంటుంది. రోల్ నేమ్ వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటర్న్. దీనికి క్వాలిఫికేషన్ బిఈ బీటెక్, బట్ ఈక్వలెంట్ డిగ్రీ కూడా ఎలిజిబులే వాళ్ళ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. అండ్ లొకేషన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు, టూ లొకేషన్స్లోనూ వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఎక్కువ మందిని హైర్ చేసుకుంటున్నారు కాబట్టి మంచి ఆపర్చునిటీ. అండ్ సిటీసీ కాంపిటేటివ్. సో సేల్స్ ఫోర్స్ ఇంటర్న్షిప్ సాలరీస్ మనం కంపేర్ చేసుకుంటే బాగానే ఉంటాయి. నార్మల్ అంటే 5,000-10,000 ఆ రేంజ్లో అయితే ఉండవు, ఎక్కువ సాలరీసే ఉంటాయి. వాళ్ళు ఎంత అని ఫిక్స్డ్ అయ్యలేదు, కాంపిటేటివ్ అని మాత్రమే ఇచ్చారు కాబట్టి ఎక్కువే ఉంటుంది. సో ఇండస్ట్రీ స్టాండర్డ్లోనే. సో ఇన్ జనరల్గా సేల్స్ ఫోర్స్ అనేది అంటే ఒక అందరికీ తెలుసు ఒక లీడింగ్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్, అలానే సిఆర్ఎంలో కూడా వాళ్ళు చాలా ముందు రేస్లో అయితే ఉన్నారు. సో వాళ్ళు జాబ్ డిస్క్రిప్షన్ అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంటర్న్స్ నుంచి అని చూస్తే, యాజ్ అ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంటర్నెట్ యువర్ డైనమిక్ ఆర్గనైజేషన్ యూ విల్ ఆపరేట్ విత్ ఇన్ ఏ ఫాస్ట్ బేస్డ్ ఇన్నోవేటివ్ వర్క్ ఎన్వైరన్మెంట్ విల్ హై క్వాలిటీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కొలాబరేట్ క్లోజ్లీ విత్ డెవలప్మెంట్ ఇన్ త్రూ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఫ్రమ్ డిజైన్ టు డెవలప్మెంట్ ఎంగేజింగ్ క్రియేటింగ్ సొల్యూషన్ సీమ్లెస్లీ డెవలప్ అండ్ ఆప్టిమైజ్ కోడ్. ఓకే, సో ఇవి ఓవర్ వ్యూగా నేను చెప్తాను, ఇవన్నీ వన్ బై వన్ చదవకుండా. ఏం చేయాలంటే దేంట్లోనే మిమ్మల్ని ఎంప్లాయ్ చేయొచ్చు. మీ ఒకసారి ఇంటర్న్గా హైర్ అయ్యాక వాళ్ళ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఉండి ఏ పార్ట్లో అయినా, అది రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అయినా, డిజైన్ ఫేస్ అయినా, డెవలప్మెంట్ అయినా, టెస్టింగ్ అయినా, సపోర్ట్ అయినా, దేంట్లో అయినా కూడా మీకు వేయచ్చు బేస్డ్ ఆన్ డిమాండ్ అండ్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్. కాబట్టి దీంట్లో మీరు హైర్ అయితే మీరు మల్టిపుల్ టీమ్స్తో క్లోజ్గా వర్క్ చేసే ఛాన్స్ వస్తాయి రియల్ టైమ్ డెవలప్మెంట్లో. అండ్ వాళ్ళు ఎలాంటి క్వాలిఫికేషన్ చెక్ చేస్తున్నారంటే, కరెంట్లీ పర్సూయింగ్ ఎనీ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అట్ ఎ కాలేజ్ యూనివర్సిటీ ఆర్ గ్రాడ్యుయేట్ స్కూల్. సో మీరు కరెంట్లీ ఏదో ఒక ఇయర్లో అయితే గ్రాడ్యుయేట్గా ఉండాలంతే, అంటే మీరు చదువుతూ ఉండాలంతే, పర్సూయింగ్ ఏ బీఈ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్. సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ అయితే మీకు అది ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రెడీ టు జాయిన్ ఇమీడియట్లీ, ఇది ఇమీడియట్ రిక్వైర్మెంట్. సో ఎవరైతే అంటే ఇప్పటి నుంచే మీరు ఇంటర్న్షిప్ చేయడానికి మీరు రెడీయో, ఇప్పుడే ఇన్స్టెంట్గా అవ్వాలి మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే, వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. ఇది ఎప్పుడో కొన్ని మంత్స్ తర్వాత అయితే ఉండదు. మీరు అప్లై చేస్తే మీకు ఇమీడియట్గానే వాళ్ళ నుంచి రెస్పాన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఇంటర్న్షిప్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇమీడియట్ జాయినర్స్ కోసం అయితే వాళ్ళు చూస్తున్నారు. సో ఇది ఓవర్ వ్యూగా సేల్స్ ఫోర్స్ ఇంటర్న్షిప్ గురించి. అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అప్లై చేసుకోవచ్చు. సో మరిన్ని జాబ్స్, పెయిడ్ ఇంటర్న్షిప్స్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ రిలేటెడ్ జాబ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, మనం రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాం అన్ని రకాల జాబ్స్ కూడా. అలానే ఎవరికైనా హెల్ప్ అవుతుంది ఈ వీడియో మీకు తెలిసిన స్టూడెంట్స్కి అనుకుంటే ఈ వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.